కావలి పట్టణ పరిధిలో ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టాలని ఆర్డీఓ కార్యాలయం ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులు పసుపులేటి పెంచలయ్య, డేగా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కావలి పట్టణ పరిధిలో అనేక కాలువలు, కుంటలు, స్థలాలు కబ్జాదారుల పాలవుతున్నాయని, కొంతమంది వ్యక్తులు అధికార పార్టీ అండలతో ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏసీబీ విచారణ జరిపి అధికార అండదండలతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కావలి పట్టణ పరిధిలో ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టాలని ఆర్డీఓ కార్యాలయం ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులు పసుపులేటి పెంచలయ్య, డేగా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కావలి పట్టణ పరిధిలో అనేక కాలువలు, కుంటలు, స్థలాలు కబ్జాదారుల పాలవుతున్నాయని, కొంతమంది వ్యక్తులు అధికార పార్టీ అండలతో ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏసీబీ విచారణ జరిపి అధికార అండదండలతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.